షిన్ఛాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నిర్వహిస్తున్న పరలోక రాజ్య రహస్యాలు మరియు వాటి నిజమైన అర్థాలు ఉపమానాలపై సాక్ష్యం అనే అంశానికి హాజరైన పాస్టర్లు థియాలజీ విద్యార్థులు అలాగే సంఘ సభ్యులందరికీ స్వాగతం నా పేరు హన్ సియోంగ్ ఈరోజు ఈ సభకు అధ్యక్షత వ్యవహరిస్తాను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడిన షిన్చాంజీ ఆన్లైన్ సెమినార్ని చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఈ సెమినార్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి విశ్వాసి యేసు మనకి ఇచ్చిన కొత్త నిబంధనను కొనసాగించటానికి తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలతో రూపొందించబడింది ఈరోజు హాజరైన ప్రతి ఒక్కరూ ఈ విలువైన సమయంలో గొప్ప దయ మరియు అవగాహన పొందాలని నేను ప్రార్థిస్తున్నాను సెమినార్ను ప్రారంభించే ముందు ఐక్య హృదయంతో ప్రార్థిద్దాం ప్రేమ మరియు కృపతో నిండిన మా తండ్రి సృష్టికర్త అయిన మా దేవుడ మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సమయంలో మేమంతా క్షేమంగా మరియు ఆరోగ్యంగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము తండ్రి ఇక్కడ చేరిన పాస్టర్లు అలాగే సంఘ విశ్వాసులందరినీ ఆశీర్వదించండి సృష్టికర్త అయిన మా దేవ ఈ విలువైన సమయంలో మీ యొక్క విలువైన వాక్యాన్ని విని గ్రహించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి ఒక వ్యక్తి హృదయంలో తమ యొక్క ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పటికీ వారి అడుగుజాడలను నిర్ణయించేది ప్రభువు అని నీవే అని మేము నమ్ముచున్నాము దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని చూడటానికి కళ్ళు మరియు వినటానికి చెవులు మరియు ఆ వాక్యాన్ని గ్రహించటానికి హృదయాన్ని మాకు దయచేయండి మీ యొక్క సాక్ష్యము మా హృదయాల్లో అగ్నితో వెలిగించనివ్వండి ఈరోజు వాక్యాన్ని బోధించే యొక్క బోధకుడి యొక్క హృదయంలో మీ యొక్క సత్యమైన వాక్యాన్ని మీ యొక్క ఆత్మను నింపండి తద్వారా వారు బోధించే వాక్యములు వారి యొక్క సొంత ఆలోచనలతో కాకుండా నీ చిత్త ప్రకారం బోధించే విధంగా మాకు సహాయం చేయండి షింఛాజీ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మేము వింటున్న ఉపమానాల యొక్క అర్థాలను మరియు పరలోక రాజ్య రహస్యాలను వాటిని విని గ్రహించుకుని తండ్రి మీ చిత్త ప్రకారం మేము నడుచుకునే విధంగాను మరియు పరలోక రాజ్య వారసులుగా ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ఈ యొక్క మనవలను అన్నిటినీ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం దేవా ఆమెన్ ఈ సెమినార్ కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలు మరియు సామాజిక దూర మార్గదర్శకాలకు ఖచ్చితంగా కట్టుబడి నిర్వహించబడుతుంది ఇప్పుడు ఈ సమయం విలువైన సమయం జీవ వాక్యాన్ని వినే సమయం యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి చూపబడిన ప్రకటన అధ్యాయాలు ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఉన్న ప్రతి వచనాన్ని షింఛాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ ఇప్పటికే సాక్ష్యం ఇచ్చింది చాలామంది విశ్వాసులు దేవుని యొక్క సత్య విశ్వాసం విశ్వాసముంచి షింఛాంచీ చర్చ్ ఆఫ్ జీసస్ వైపు నడుస్తున్నారు ఈరోజు షించాంఛి చర్చ్ ఆఫ్ జీసస్ యొక్క సైమన్ గోత్రానికి చెందిన బోధకుడు లీ జున్ గత ఆరు వేల సంవత్సరాలుగా అలంకారిక ప్రాయంగా ఉన్న అగ్ని ధూపం మరియు కుండకు సంబంధించి ఉన్న మూసి ఉన్న వాక్యాన్ని నేడు వెల్లడిపరుస్తారు యేసు అగ్నితో బాప్తీసం తీసుకున్నాడు అంటే ఏమిటి అన్న విషయాన్ని బోధకుడు లీ మీకు వివరిస్తారు ఈరోజు ఇక్కడ సాక్ష్యం ఇవ్వబడిన ప్రతి ఒక్క వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోవాలని మరియు గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను మనం ఇప్పుడు బోధకుడు లీ జూన్కి స్వాగతం పలుకుదాం పరలోక రాజ్యం మరియు నిత్య జీవంపై నిరీక్షణతో ఉన్న ప్రపంచంలోని పాస్టర్లు మరియు విశ్వాసులందరికీ స్వాగతం నా పేరు లీ జున్ షింఛాంచీలోని పన్నెండు గోత్రాలలో సైమన్ గోత్ర నాయకుడు చే బోధించబడిన కేంద్ర బోధకుడిని మా గోత్ర నాయకుడు లీ మ్యాన్హీ ద్వారా బోధించబడ్డారు పరలోక రాజ్య రహస్యాలు ఉపమానాలు మరియు వాటి నిజమైన అర్థాలకి యొక్క సెమినార్ను వినటానికి వచ్చిన మీ అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ ఉపన్యాసం యొక్క అంశం అలంకారిక ఆజ్ఞ ధూపార్తి మరియు కొండ కుండ యొక్క అర్థాలు ఈ యొక్క పాఠం ఈ సెమినార్ సిరీస్లో ఏడవది ఈరోజు ఈ వాక్యం ద్వారా పరలోక రాజ్యం మరియు దాని వాస్తవికత యొక్క ఉపమానాలను గ్రహించటానికి మీకు విలువైన మరియు ఆశీర్వాద సమయం ఉంటుందని నేను ఆశిస్తున్నాను పాస్టర్లకు ఈ వాక్యం యొక్క వివరణలు ముందే తెలుసని నేను విశ్వసిస్తున్నాను అయితే ఈరోజు నేను చెప్పబోయేటప్పుడు మీరు దయతో వినగలిగితే నేను దానిని నిజంగా అభినందిస్తాను అలంకారికమైన అగ్ని ధూపాతి మరియు కుండ యొక్క అర్థాల గురించి తెలుసుకోవటం ద్వారా మొదటగా ఈ సెమినార్ను ప్రారంభిద్దాం మొదటిది అలంకారిక అగ్ని యొక్క అర్థం వాక్యం అలంకారిక ధూపార్తి లేదా పాత్ర వ్యక్తిని సూచిస్తుంది మరియు ధూపం అనేది వ్యక్తులు యొక్క ప్రార్థనను సూచిస్తుంది మరియు ధూపం యొక్క పొగ అలంకారిక ప్రార్థన యొక్క శబ్దాన్ని సూచిస్తుంది అదేవిధంగా అలంకారిక కుండ సంఘాన్ని సూచిస్తుంది ఈ సమాధానాలు ఎందుకు అలా ఉన్నాయో బైబిల్ ద్వారా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిగా అలంకారిక అగ్ని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని పరిశీలించి చూద్దాం బైబిల్లో రెండు రకాల అగ్నిలు ప్రస్తావించబడ్డాయి మొదటిది భౌతిక అగ్ని మరియు రెండవది ఆధ్యాత్మిక అగ్ని భౌతిక అగ్ని యొక్క లక్షణాలను వివరించుకుంటూ ఆధ్యాత్మిక అగ్ని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఆదికాండము కాండము పంతొమ్మిదవ అధ్యాయం బైబిల్ యొక్క పాత నిబంధన నుండి నిజమైన అగ్నితో పాపంతో నిండిన సోదోమో మరియు గొమ్మరాలను దేవుడు తీర్పు తీర్చాడు అదేవిధంగా రెండవ పేతూరు మూడవ అధ్యాయంలో అగ్ని యొక్క వేడితో మూలకాలు అరిగిపోతాయని చెప్పటం జరిగింది వెయ్యి సంవత్సరాల తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగి శత్రువులను దహించి వేస్తుందన్న విషయం కూడా ప్రకటన ఇరవయో అధ్యాయం వివరిస్తుంది ఈ రకమైన అగ్ని నిజమైన అజ్ఞ లేదా అక్షరార్థమైన అజ్ఞ అన్న విషయాన్ని మనం తెలుసుకుని తీరాలి ఇది ఖచ్చితంగా భౌతిక రకమైన అగ్ని కాదు కానీ ఆధ్యాత్మిక అగ్నితో దేవుడు తీర్పు తీర్చటాన్ని మనం ఈరోజు యొక్క పాఠంలో తెలుసుకోవచ్చు కాబట్టి ఆధ్యాత్మిక యొక్క అర్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పరలోక రాజ్య రహస్యాలు మరియు వాటి నిజమైన అర్థాల సాక్ష్యాలతో ఈరోజు అగ్ని యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవటానికి మొదటిగా వార్త పన్నెండో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినని కలిసి చదువుదాం నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను ఆమెన్ దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం మొదటి రాకడిలో యేసు భూమిపై అగ్ని వేయటానికి వచ్చాడని వ్రాయబడి ఉంది మరియు ఈ అగ్నిని రగిలించాలని తాను ఎంతో కోరుకున్నాడని యేసు చెప్పినప్పుడు యేసు వాస్తవానికి ఈ అగ్ని భూమిపై మండాలని కోరుకున్నట్లు మనం చూడవచ్చు అలా అయితే లూకాసు వార్త పన్నెండో అధ్యాయం నలభై తొమ్మిదిలోని ఈ ఉపమాన వచనంలోని ఈ అగ్ని ఎలాంటి అగ్నిగా మనం చూడవచ్చు ఇది ఒకవేళ భౌతిక అగ్ని అయితే ఏసు భూమిపై ఉన్న ప్రతి పట్టణానికి నిప్పు పెట్టాడని అర్థం అయితే నిజంగా అలా జరిగిందని మీరు అనుకుంటున్నారా ఈరోజు మనం అగ్ని యొక్క ఉపమానం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటే యేసు భూమిపైకి అగ్నిని తీసుకురావడానికి వచ్చాడు అంటే అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము మరియు ముగింపు సమయాల్లో అగ్ని తీర్పు యొక్క అర్థాన్ని అర్థం చేసుకోగలుగుతాము అదేవిధంగా యేసు అగ్నితో బాప్తిస్వం తీసుకోవడానికి అంటే ఏమిటో కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము చాలామంది వ్యక్తులు చివరి రోజులలో అగ్ని తీర్పు గురించి వివిధ వివరణలు కలిగి ఉన్నారు ఇది అను యుద్ధం లేదా మూడవ ప్రపంచ యుద్ధం అని చెబుతారు అగ్ని తీర్పు భౌతిక తీర్పు లేదా అగ్ని యొక్క ఆధ్యాత్మిక తీర్పు అనేది బైబిల్ ద్వారా పరిశీలిద్దాం అన్నిటిలో మొదటిగా అలంకారిక అగ్ని యొక్క అర్థం వాక్యం అని సూచిస్తుంది ఇంత ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం యోహాను సువార్త పదహారు అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఏసు ఈ విధంగా వాగ్దానం చేశాడు ఆ సమయంలో తాను గూఢార్ధముగా మాట్లాడుతున్నప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు తాను గూఢార్ధముగా మాట్లాడనని తన తండ్రి గురించి స్పష్టంగా మాట్లాడతానని యేసు వాగ్దానం చేశాడు మరియు ఆ వాగ్దానం చేయబడిన సమయం ఈరోజు వచ్చినందున మనం అన్ని ఉపమానాల యొక్క వాస్తవికతను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతున్నాము మరియు ఉపమానాల అర్థాలను గ్రహించగలుగుతున్నాము బైబిల్ మరియు పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకుంటాము పరలోక రాజ్యం నుండి తెరవబడిన ఈ వెల్లడైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళగలరని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను ఇప్పుడు అగ్ని యొక్క ఉపమానాన్ని బైబిల్ ద్వారా పరిశీలిద్దాం మీకు తెలిసినట్లుగా దేవుడు తన సృష్టి యొక్క భౌతిక లక్షణాలను తీసుకుని ఉపమానాల యొక్క అన్ని రహస్యాలను ఆధ్యాత్మికంగా చెప్పారు అతను సృష్టి యొక్క భౌతిక లక్షణాలను మనం అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక ఉపమానాల యొక్క నిజమైన అర్థాలను మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి మొదట అగ్ని యొక్క భౌతిక లక్షణాలను పరిశీలిద్దాం అగ్ని మీకు తెలిసినట్లుగా చాలా వేడిగా ఉంటుంది ప్రతిదీ అగ్నితో కాల్చివేయబడవచ్చు మరియు కాల్చగలవన్నీ నాశనం అవుతాయి ఈ విధంగా అగ్ని ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ దానిని తప్పుగా ఉపయోగిస్తే అది ప్రతిదీ కాల్చివేసే విపత్తు కావచ్చు బైబిల్ ద్వారా అగ్ని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మొదటిగా ఇర్మియా ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని కలిసి చదువుదాం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా ఆమెన్ మనము ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో చూసినట్లుగా దేవుని వాక్యము అగ్ని వంటిదని వ్రాయబడి ఉన్నది దేవుని వాక్యాన్ని అగ్నితో పోల్చారు ఎందుకంటే అగ్ని వేడిగా ఉండే లక్షణాలను కలిగి ఉంటుంది అది మండుతుంది మరియు దహిస్తుంది అదేవిధంగా దేవుని వాక్యం కూడా మన పాపాలను కాల్చివేస్తుంది ఇంకా పాపం చేసిన దుష్టులకు తీర్పు తీరుస్తుంది అదేవిధంగా ఇర్మియా ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇర్మియా ప్రవక్త నోటిలో ఉన్న దేవుని వాక్యం అగ్నిలాగా తయారైందని చెప్పటం జరిగింది మరియు ఆ వాక్యపు అగ్ని చెక్కలా ఉన్న ప్రజలను దహిస్తుంది దీని అర్థం ఏమిటంటే దేవుని అగ్ని అయినా దేవుని వాక్యం చట్టంగా మారుతుంది మరియు పాపం చేసిన వ్యక్తులకి తీర్పు ఇస్తుంది చిన్న చెట్లు అక్షరార్థమైన అగ్నితో కాల్చడం ద్వారా నాశనం చేయబడినట్లే బైబిల్ ద్వారా మనం ధృవీకరించిన దానితో పోలిస్తే అలంకారిక అగ్ని యొక్క అర్థం దేవుని వాక్యం అని చెప్పవచ్చు దేవుని వాక్యం మన పాపాన్ని కాల్చివేయగలదని మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను ఇది పాపాత్ములను కూడా తీర్పు చెప్పగలదు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయే ముగింపు సమయాల్లో అగ్నిద్వార తీర్పును పరిశీలించి చూద్దాం చాలామంది ప్రజలు చివరి రోజుల్లో అగ్నిద్వార తీర్పును భారీ విపత్తుగా భావిస్తారు ఇది అనుయుద్ధం లేదా మూడవ ప్రపంచ యుద్ధం లేదా భూమి గ్రహం యొక్క ముగింపు అని చెబుతూ ఇది అక్షరాల భౌతికమైన అగ్ని ద్వారా తీర్పుగా భయపడతారు మరియు అంత్యకాలం ఎప్పటికీ రాదని వారిలో కొంతమంది ఆశిస్తున్నారు దీని గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు బైబిల్ ప్రకారం మనం మొదటి స్థానంలో ఎందుకు తీర్పు ఇవ్వబడతాము అవును ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు తీర్పు పొందుతాడు పాపం చేసిన వ్యక్తికి తీర్పు పొందటం సరైన విషయమే అయితే భూమి మొత్తం మరియు సృష్టి అంతా ఎందుకు తీర్పు చేయబడుతుంది పాపం చేయని వాళ్ళు కూడా ఎందుకు తీర్పు పొందుతారు సృష్టి అంతా భగవంతుని సృష్టి కాదా కాబట్టి అగ్ని యొక్క తీర్పు భౌతిక రకమైన అగ్ని తీర్పు కాదు కానీ ఆధ్యాత్మిక అగ్ని ద్వారా తీర్పు అని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఆధ్యాత్మిక అగ్ని తీర్పు అంటే ఏమిటి అగ్ని యొక్క ఉపమానం యొక్క అర్థం దేవుని వాక్యాన్ని సూచిస్తున్నందున ఆధ్యాత్మిక అగ్ని తీర్పు అంటే వాక్యం ద్వారా తీర్పు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి బైబిల్ ద్వారా ఈ విషయాన్ని తనిఖీ చేద్దాం ముందుగా మలాకి నాలుగవ అధ్యాయం ఒకటి మరియు రెండు వచనాల్లోని పాత నిబంధన ప్రవచనాన్ని కలిసి చదువుదాం ఏలయనగా నియమింపబడిన దినము వచ్చి కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరను దుర్మార్గులందరూ కొయ్యి కాలువ వలె ఉందరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపత్యగు యహోవ సెలవిచ్చుచున్నాడు అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయనని గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేదురు ఆమెన్ మలాకీ నాలుగవ అధ్యాయం ఒకటి మరియు రెండు వచనాలను పరిశీలిస్తే అది నిప్పులు కొలిమిలా మండే రోజు వస్తుందని దేవుడు ప్రవచించాడు ఆ రోజున అహంకారి మరియు దుర్మార్గుడు నిప్పంటించిన కొయ్యలా అవుతాడని వ్రాయబడి ఉంది ఎండిపోయిన గడ్డి వలె వారు కాల్చివేయబడతారని చెప్పటం జరిగింది అప్పుడు మలాకీ ప్రవచనాలు నిజమైతే దుర్మార్గులందరూ అగ్నిలతో కాల్చివేయబడే అగ్ని తీర్పు వస్తుందని మనం విశ్వసించాలి ఈ అగ్ని తీర్పు అక్షరార్థమైన భౌతిక తీర్పు అయితే అది పెద్ద విపత్తే కదా మరోవైపు దేవునికి భయపడేవారికి నీతి సూర్యుడు దాని రెక్కలలో స్వస్థతతో ఉదయిస్తాడని చెబుతుంది మరో మాటలో చెప్పాలంటే వారు అగ్ని ద్వారా తీర్పు తీర్చబడరు కానీ పునరుద్ధరించబడతారు మరియు రక్షించబడతారు ఇది తీర్పు మరియు రక్షణ ఒకే సమయంలో సంభవించే సంఘటన మలాకి యొక్క ఈ ప్రవచనం సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు మొదటి రాకడ సమయంలో ఎలా నెరవేరిందో చూద్దాం మత్తాయి సువార్త మూడో అధ్యాయం పన్నెండో వచనంలో చూసినట్లుగా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన యేసు దేవుని విత్తనం నుండి తిరిగి జన్మించిన గోధుమల వంటి విశ్వాసులను స్వీకరించి వారిని ఆధ్యాత్మిక గాథకు పండించి వారిని రక్షించాడు అయితే గడ్డి వంటి బయట విశ్వాసులుగా కనిపించిన లోపల దేవుని చిత్తం లేక ఖాళీగా ఉన్నవారు ఆర్పలేని అగ్ని ద్వారా తీర్పు ఇవ్వబడ్డారు అది దేవుని యొక్క తీర్పు అది దేవుని వాక్యం ద్వారా జరిగినది మత్తాయి ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రకారం ఆ సమయంలో అప్పటికి పాస్టర్లుగా ఉన్న శాస్త్రులు మరియు పరిసయ్యలను యేసు తీర్పు తీర్చాడు సంతానమా పాములారా మీరు నరకానికి శిక్ష నుండి ఎలా తప్పించుకుంటారు మరియు యేసు అగ్ని వంటి వాక్యాల ద్వారా వారికి తీర్పు తీర్చాడు తీర్పు యొక్క నిఘంటువు అర్థం చట్టం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం మొదటి రాకడ సమయంలో శాస్త్రులు మరియు పరిసయులు సాతాను యొక్క తప్పుడు పాస్టర్లని అగ్ని వంటి దేవుని వాక్యం యొక్క చట్టం ద్వారా అబద్ధాలను బోధిస్తున్నారని యేసు సాక్ష్యం ఇచ్చాడు ఇది మొదటి రాకడలో జరిగిన అగ్ని ద్వారా తీర్పు ఇది మలాకి నాలుగో అధ్యాయం ప్రవచనం నెరవేరిన మార్గం అయితే అగ్ని ద్వారా తీర్పు చెప్పే ప్రవచనం పాత నిబంధనలో మాత్రమే కాదు కొత్త నిబంధనలో కూడా ప్రవచింపబడింది దీనిని బైబిల్ ద్వారా నిర్ధారిద్దాం ఇప్పుడు ప్రకటన ఎనిమిదో అధ్యాయం ఏడో వచనాన్ని కలిసి చదువుదాం మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియూ పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగము కాలిపోయును పచ్చిగడ్డంతయూ కాలిపోయెను ఆమెన్ ప్రకటన ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ప్రభు యొక్క రెండవ రాకడ వడగళ్ళు మరియు అగ్ని రక్తంతో కలిసిన వడగళ్ళు భూమిపై వస్తాయని మరియు భూమిలో మూడో వంతు చెట్లు మరియు గడ్డి అగ్నితో కాల్చివేయబడుతుందని నమోదు చేయబడింది అక్షరాల ఇలాంటివి జరిగితే భయంకరంగా ఉంటుంది అది నిజమే కదా ఈ ప్రవచనంలోని వాక్యాలు ఆధారంగా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు భూమి అంతం అవుతుందని కొందరు పేర్కొన్నారు కొందరు అగ్నిని అనుబాంబులాగా వర్ణించారు కొంతమంది అగ్నిపర్వతాల విస్ఫోటాలు కలుగుతాయని మరికొంతమంది ప్రపంచం మూడో యుద్ధం జరుగుతుందని చెప్పారు అయితే ప్రతి ఒక్కరూ ప్రసంగి ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఏమి వ్రాయబడిందో మనం ముందుగా తెలుసుకోవాలి తరాలు వస్తాయి మరియు తరాలు పోతాయి కానీ భూమి శాశ్వతంగా ఉంటుందని నమోదు చేయబడింది కాబట్టి ఒక తరం వెళ్ళవచ్చు మరియు మరొక తరం రావచ్చు మరియు చక్రం నిరంతరం పునరావృతం చేయవచ్చు అయితే భూమి శాశ్వతంగా ఉంటుందని దేవుడు చెప్పలేదా అంటే అగ్ని ద్వారా జరిగే తీర్పు భూమిని సర్వనాశనం చేసే అగ్ని తీర్పు కాదు ప్రకటన గ్రంథము ఉపమానాల్లో వ్రాయబడిన ప్రవచన గ్రంథమని కూడా మీకు తెలిసి ఉండవచ్చు తీర్పు భూమిని అక్షరాల కాల్చివేసే అగ్ని తీర్పు కాదు మరియు మనం ఇప్పటికే అగ్ని చెట్లు మరియు గడ్డి యొక్క ఉపమానాల యొక్క అర్థాలను నేర్చుకున్నాము అగ్ని అనేది దేవుని వాక్యం మరియు భూమి చెట్లు మరియు గడ్డి యొక్క ఉపమానకం ఆధ్యాత్మిక అర్థం ప్రజలను సూచిస్తుంది మరో మాటలో చెప్పాలంటే యోహాను పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో నమోదు చేయబడినట్లుగా చివరి రోజుల్లో తీర్పు యేసు వాక్యం ద్వారా తీర్పు అవుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పన్నెండవ వచనంలో అంత్య సమయంలో మనము దేవుని ఎదుట మన క్రియల ప్రకారము బైబిల్ వాక్యాల ద్వారా ప్రకారము తీర్పు తీర్చబడతామని నమోదు చేయబడింది కాబట్టి ప్రభువు యొక్క రెండో రాకడ వద్ద అగ్ని ద్వారా తీర్పు భూమిని అంతం చేసే భౌతిక తీర్పు కాదని వాక్యంతో కూడిన ఆధ్యాత్మిక తీర్పు కాబట్టి దేవుడు మరియు యేసుని విశ్వసించే విశ్వాసులు మరియు పరలోకం మరియు రక్షణపై ఆశ కలిగి ఉన్న విశ్వాసులు భూమి యొక్క చివరి రోజులకు వాటి అంతానికి మనం భయపడకూడదు బదులుగా విశ్వాసులు అయిన మనమంతా దేవుని వాక్యాన్ని పరిశీలించి వాటిని ఆచరణలో పెట్టాలి తరువాత మన పాపాలను దహించి వేసే అగ్ని ద్వారా పొందే బాప్తిస్మం గురించి చూద్దాం మొదటిది బాప్తిస్మం అంటే కడగటం మరియు శుభ్రం చేయటం అయితే అగ్ని బాప్తిస్మం అంటే ఏమిటి ఇది వాక్యం ద్వారా మనం పొందే బాప్తిస్మం అని అర్థం దీన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఏషియా ఆరో అధ్యాయం ఆరు మరియు ఏడు వచనాలను కలిసి చదువుదాం అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తెలిగిపోయేను అనెను ఆ మేన్ ఏషియా ఆరో అధ్యాయంలో మనం చదివినట్లుగా ఒక దేవదూత బలిపీఠం నుండి నిప్పుతో ఏషియా వద్దకు వచ్చి ఏషియా ప్రవక్త నోటిన తాకినట్లు మనం చూస్తాము ఏషియా నోటికి ఏమవుతుంది దేవదూత తనతో తెచ్చిన అగ్ని అక్షరాల అగ్ని అయితే అది అతన్ని కాల్చివేయలేదా దీని గురించి ఒకసారి ఆలోచించండి అది ఎంతో భయంకరంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు కానీ విచిత్రం ఏమిటంటే ఏషియాకు ఇది ప్రత్యక్షంగా జరిగినప్పుడు ఈ నిప్పు ద్వారా అతని యొక్క అపరార్థం అతని యొక్క పాపాలు తొలగిపోయాయని అతను ప్రాయశ్చిత్తం పొందాడని వ్రాయబడి ఉంది అప్పుడు ఏషియా ప్రవక్త దేవుని వాక్యాన్ని బోధించి దేవుని మనిషి అయ్యాడని మనం గ్రహించవచ్చు దీన్ని బట్టి చూస్తే దేవదూత తీసుకువచ్చిన నిప్పు ఇది అక్షరార్థమైన భౌతిక నిప్పు కాదు కానీ దేవుని వాక్యాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ నిప్పు దేవుని వాక్యం అని మరి ఈ యొక్క నిప్పు లాంటి వాక్యం ద్వారా ఏషియా ప్రవక్త యొక్క అపరాధం మరియు పాపాలు దహించవేయబడ్డాయి మరియు అతను శుభ్రం చేయబడ్డాడు దీనినే మనం అగ్ని బాప్తిస్మం అంటాము అదేవిధంగా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం మొదటి రాకడలో ఏసు కూడా అగ్ని బాప్తిస్మం ఇవ్వటానికి వచ్చాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక వ్యక్తిని నీటిలో ముంచి బయటకు తీసుకొచ్చే విధానం బాప్తిస్మం అయితే ఏసు ఇచ్చిన అగ్ని ద్వారా బాప్తిస్మం కూడా భౌతిక అగ్నితో ఇచ్చినట్లయితే అది ఒక వ్యక్తిని గాయపరచవచ్చు లేదా అతను కాలిపోవచ్చే స్థితికి చేరవచ్చు కాబట్టి ఇటువంటి బాప్తిస్మం ఎవరూ పొందాలని అనుకోరు అయితే ఇది అక్షరార్థమైన అగ్ని కాదు ఆధ్యాత్మికమైన అగ్ని అని మనం అర్థం చేసుకోవచ్చు అది దేవుని వాక్యం యొక్క బాప్తిస్మం యేసు మొదటి రాకడ సమయంలో తాను పలికిన మాటల ద్వారా యేసుక్రీస్తు శిష్యులు శుద్ధి చేయబడ్డారని చెప్పటాన్ని మనం గమనించవచ్చు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనంలో క్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ మాటలను పలకటాన్ని మనం గమనించవచ్చు ఏసుక్రీస్తు యొక్క మొదటి రాకడ సమయంలో అగ్ని బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు శిష్యులు వారు భౌతికమైన శరీరం చేత శుద్ధి చేయబడలేదు కానీ క్రీస్తు పలికన మాటల ద్వారా వారిలో ఉన్న పాపాలు మరియు చెడులు దహించి వేయబడ్డాయి ఇది ఏసుక్రీస్తు మొదటి రాకడలో అగ్ని ద్వారా ఇచ్చిన బాప్తిస్మం సంగ్రహంగా చెప్పాలంటే అగ్ని బాప్తిస్మం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేయబడటం మనకు తెలిసినట్లుగా బైబిల్లో దేవుడు మరియు సాతాను అనే రెండు ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి అవి రెండు రకాల ఆత్మలుగా చెప్పవచ్చు ఒకటి పరిశుద్ధాత్మ మరియు రెండవది దురాత్మ అదేవిధంగా ఉపమాన అగ్ని దేవుని అగ్ని ఉన్నట్టే సాతాను అగ్ని కూడా ఉంటుంది ఈసారి మనం సాతాను అగ్ని గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ సాతాను అగ్ని యొక్క నిజమైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే సాతాను యొక్క మాటలు అవి అతని యొక్క అబద్ధాలు దేవునికి విరుద్ధంగా చేసే క్రియలు కాబట్టి వీటి నుంచి అవగాహనను పొందటానికి మనం లేఖనాలను పరిశీలిద్దాం లివీ కాండము పదో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు కలిసి చదువుదాం అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యహోవో ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఎహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును వారు ఆయన సన్నిధిని మృతిపొందిరి ఆమెన్ ఈ వాక్యాన్ని పరిశీలిస్తే అహరోను కుమారులైన నాదాబు మరియు అబీహులు వారు దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా అగ్నిని అర్పించటం ద్వారా వారు యహోవ సన్నిధి నుండి బయలుదేరిన అగ్ని చేత వారు కాల్చివేయబడ్డారు మరియు యహోవ సన్నిధిలోనే వారు మృతి చెందారు అయితే ఈ సమయంలో జరిగిన సంఘటన ఒక అక్షరార్థమైన భౌతిక సంఘటన కానీ నేడు మనం దాన్ని ఆధ్యాత్మిక అర్థాన్ని పరిశీలించి చూద్దాం ఈ యొక్క దేవునికి విరుద్ధంగా అర్పించిన అగ్ని సాతానుకు సంబంధించిన అగ్ని లాంటిది ఇది సాతాను యొక్క బోధనలు మరియు అబద్ధాలు ఏసుక్రీస్తు యొక్క రెండో రాకడ సమయంలో కూడా అగ్నితో ప్రజలు చంపబడతారని ప్రవచింపబడింది ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాలలో ఏసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో సాతానుకు సంబంధించిన గుర్రాల నోటిలో నుండి అగ్ని మరియు గంధకాలు వచ్చి మానవ జాతిలో మూడో వంద మందిని చంపివేస్తాయని చెప్పటం జరిగింది ఇది ఉపమానాలలో నమోదు చేయబడటాన్ని మీరు గమనించవచ్చు ఏషియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఐగుప్తియులు మనుషులు వారు దేవుడు కాదు వారు గుర్రాలు మాంసం అని వ్రాయబడి ఉంది కాబట్టి గుర్రం యొక్క ఉపమానం మాంసం అయిన వ్యక్తిని సూచిస్తుంది ప్రకటన తొమ్మిదో అధ్యాయంలో చూపబడిన గుర్రాలు సాతాను యొక్క తప్పుడు పాస్టర్ల గురించి ప్రవచిస్తున్న సంఘటనలు మరియు వారి నోటి నుండి వచ్చే అగ్ని పొగ మరియు గంధకాలు ప్రజల ఆత్మలను చంపే సాతాను యొక్క అబద్ధాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే దేవుని అగ్ని మరియు సాతాను అగ్ని అనే రెండు రకాల అగ్ని ఆత్మలు ఉన్నాయని మనం గమనించవచ్చు దేవుని అగ్ని అనేది అంతర్గత వ్యక్తిలో పాపాలు మరియు అపవిత్రత ఉన్నప్పుడు శుద్ధి చేయబడే సత్యమైన వాక్యం సాతాను యొక్క అగ్ని అతని అబద్ధాలను సూచిస్తుంది అది అంతర్గత వ్యక్తిలోని ఆత్మను చంపివేస్తుంది అందుకే ఈ రెండు రకాల ఆధ్యాత్మిక అగ్నిలలో మనం దేవుని అగ్నిని పొందాలి మరియు సాతాను అగ్నిని కానే కాదు లేఖనాలలో నమోదు చేయబడిన ఉపమానాన్ని సంగ్రహిద్దాం యేసు భూమిపైకి నిప్పు వేయడానికి వచ్చాడు అంటే ఆయన దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చాడు ఇది భూమితో పోల్చబడిన ప్రజల హృదయాలకు అగ్నితో పోల్చబడింది దేవుని మాటలను విశ్వసించేవారు అగ్నితో బాప్తిస్మం తీసుకుంటారు అది వారి హృదయాలలో పాపాలను క్షమించి వేస్తుంది అయితే విశ్వాసం లేనివారు నిప్పు నిప్పులాంటి వాక్యంతో తీర్పు తీర్చబడతారు దురదృష్టవశత్తు మొదటి రాకడలో చాలామంది యూదులు తమ హృదయాలలో వాక్యం యొక్క అగ్నిని మండించలేదు బదులుగా యేసుని హింసించి మరణానికి అప్పగించారు ఏది ఏమైనప్పటికీ నేటి సెమినార్కు హాజరైన పాస్టర్లు కానీ విశ్వాసులందరూ తమ హృదయాలలో దేవుని యొక్క సత్యమైన అగ్నితో వెలిగిపోతారని నేను నిజంగా నమ్ముతున్నాను మరియు మనమందరం మన పాపాలను మరియు అపవేత్రతను కడిగి పరలోక రాజ్యాన్ని చేరుకున్న విశ్వాసలం అవుతామని నేను ప్రార్థిస్తాను చివరిగా అగ్ని ఉపమానం యొక్క సారాంశాన్ని గ్రహిద్దాం అగ్ని అనగా దేవుని వాక్యమని మనమందరం ఇప్పుడే గ్రహించామని నేను నమ్ముతున్నాను అగ్ని ద్వారా తీర్పు అంటే వాక్యం ద్వారా తీర్పు మరియు అగ్ని ద్వారా బాప్తిష్మం అంటే వాక్యం ద్వారా పొందే బాప్తిష్మం ఇప్పుడు ఈ పాఠంలో రెండో అంశమైన అలంకారిక ధూపద్రవ్యం గురించి తెలుసుకుందాం ముందుగా ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనాన్ని కలిసి చదువుదాం ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠమ పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగను ఆమెన్ ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ఒక దూత ధూపార్తిని తీసుకుని నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమునో కలిగను అని వ్రాయబడి ఉంది మనం సాధారణంగా భూమి మీదకి నిప్పు వేస్తే భూమి అంతా అగ్నితో మండిపోవాలి కానీ ఇక్కడ ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపంలో కలిగను అని వ్రాయబడి ఉంది అదేవిధంగా దూత ధూపార్తిని అగ్నితో ఎలా వెలిగించగలిగింది ఇదంతా ఉపమానాల్లో వ్రాయబడి ఉందని మనం గమనించవచ్చు బైబిల్ ద్వారా దాని అర్థాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఉపమానాలను అర్థం చేసుకోవాలి మొదటిగా ధూపార్తి యొక్క నిజమైన అర్థం ఏమిటంటే అది అగ్నిని ఉంచే పాత్ర లేదా గిన్నెగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం నేర్చుకున్నట్లుగానే అగ్ని అనేది వాక్యాన్ని సూచిస్తుంది అయితే ధూపం లేదా గిన్నె అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారు అవును మీరు గత సెమినార్లో నేర్చుకున్నట్లుగానే ఇది వ్యక్తులను సూచిస్తుంది ఎందుకంటే పాత్ర అనేది వ్యక్తిగా సూచిస్తుందని మనం గత పాఠంలో నేర్చుకున్నాం ఇప్పుడు బైబిల్ ప్రకారం ఈ ధూపార్తి యొక్క ఉపమానాన్ని గురించి ఒక్కొక్కటిగా పరిశీలించి చూద్దాం ముందుగా ధూపార్తి యొక్క మూలం మరియు లక్షణాలను పరిశీలిద్దాం పాత నిబంధన కాలంలో మోషే గుడారంలో దేవునికి బలులు అర్పించడానికి ఉపయోగించే సాధనాలు ధూపార్తి మరియు ధూపం దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న మోషే గుడారంలో పరలోక రాజ్య రహస్యాలు ఉన్నాయి ఈ విషయం హెబ్రీల పత్రిక తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో వ్రాయబడి ఉంది గుడారం ప్రస్తుత కాలానికి ఒక ఉపమాన రీతిగా ఉందని రాయబడి ఉంది దీని అర్థం మోషే గుడారంలో పరలోక రహస్యాలు ఉపమానాలుగా దాగి ఉన్నాయి వాటిలో ఈరోజు మనం ధూపార్తి ధూపాన్ని పరిశీలిద్దాం భౌతిక దీపం అనేది అగ్ని కలిగి ఉన్న పాత్ర లేదా గిన్నె మరియు మీరు ఈ ధూప పాత్రలో ధూపాన్ని వేస్తే పొగ వచ్చి స్వర్గానికి వెళ్ళటాన్ని చూడవచ్చు ఈ ధూప పాత్ర ధూపం పొగ అనే అర్థాలను ఒక్కొక్కటిగా సంగ్రహిద్దాం ధూప పాత్ర వ్యక్తిని సూచిస్తుంది అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనంలో అపోస్తులడైన పౌలు ఎంపిక చేయబడిన పాత్రగా చెప్పటం జరిగింది అదేవిధంగా రోమన్లు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో వచనాలలో పాత్రలను ఘనమైన పాత్రలుగాను హీనమైన పాత్రలుగాను పరికరాలను విశ్వాసాలతో పోల్చటాన్ని మనం చూడవచ్చు కాబట్టి ధూపార్తి పాత్రగా ఉంది కాబట్టి అది వ్యక్తి లేదా వ్యక్తి హృదయాన్ని సూచిస్తుంది అయితే ఈ ధూప పాత్ర లోపల ఉన్న అగ్ని ఏమిటి ఇది దేవుని వాక్యం అని మనం ముందే నేర్చుకున్నాం ధూప లోపల వేసే ధూప అర్థం ఏమనగా ప్రకటన ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ధూపం అనేది పరిశుద్ధుల ప్రార్థన అని చెబుతుంది అదేవిధంగా కీర్తనలు నూట నలభై ఒకటో అధ్యాయం రెండో వచనంలో ధూపంలాగా నా ప్రార్థన నీ ముందు ఉంచబడను గాక అని చెప్పటం జరిగింది కాబట్టి ఈ ధూప ద్రవ్యం అనేది విశ్వాసులు యొక్క ప్రార్థనను సూచిస్తుంది అప్పుడు ఈ ధూప ద్రవ్యం వేయటం వల్ల వచ్చే పొగ దేనిని సూచిస్తుంది ప్రకటన ఎనిమిదో అధ్యాయం మరి మూడు నాలుగు వచనాలలో పరిశుద్ధుల ప్రార్థనగా పోల్చటం జరిగింది ఏ విధంగా అయితే ఈ ధూపం పైకి వెళ్ళటాన్ని సూచిస్తుందో అదేవిధంగా విశ్వాసుల యొక్క ప్రార్థన దేవదూతుల చేతుల ద్వారా దేవుని వద్దకు చేరటాన్ని మనం ఈ వచనాల్లో గమనించవచ్చు ధూపు పాత్ర వ్యక్తి లేదా వ్యక్తి హృదయాన్ని దాని లోపల ఉన్న అగ్ని దేవుని వాక్యాన్ని ధూప ద్రవ్యం వ్యక్తుల యొక్క విశ్వాసుల యొక్క ప్రార్థనను అదేవిధంగా ఈ ద్రవ్యం వేయటం వలన వచ్చే పొగ విశ్వాసుల యొక్క ప్రార్థన దేవుని వద్దకు చేరటాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఈ యొక్క ఉపమాన అర్థాలను మన యొక్క హృదయాల్లో ఉంచుకుని హృదయపూర్వకంగా మనం కూడా దేవుని వాక్యంతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు మీరు ధూపార్తి ధూపం ధూపద్రవ్యాల యొక్క ఉపమాన అర్థాలను గ్రహించారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దేవుడు స్వీకరించే ప్రార్థనలు ఎలాంటివో అనేవి మనం పరిశీలించి చూద్దాం యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనాన్ని కలిసి చదువుదాం నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన నేడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడెను ఆ మెయిన్ యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనంలో చదివినట్లుగా యేసు ఈ విధంగా అన్నారు మీరు నాలో ఉండి నా మాటలు మీలో నిలిచి ఉంటే మీరు కోరుకున్నది అడగండి అది మీకు ఇవ్వబడుతుందే అని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలిగినది ఏమిటంటే ధూపం వెలిగించినప్పుడు మరియు పొగ పరలోకానికి చేరాలంటే ఆ దూపానికి అగ్ని చేకూరాలి అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అతని యొక్క మాటలు మన హృదయంలో ఉంటే గనక మనం చేసే యొక్క ప్రార్థనలు దేవుని వద్దకు చేరతాయి వాటికి జవాబు ఇస్తాడు దేవుడు దేవుని వాక్యం లేదా దేవుని చిత్తం తెలియకుండా మనం చేసే ప్రార్థనలు దేవుని చిత్తానికి సంబంధించిన ప్రార్థనలు కావు మనము మొదట దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించి వాక్యానుసారంగా ప్రార్థించగలమని తద్వారా మన ప్రార్థనలు ప్రభు వైపుకు ఎత్తబడాలని ఈ విధంగా మనమంతా దేవుని యొక్క నిజమైన విశ్వాసులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను తరువాత ప్రతి ఒక్క యుగంలో కనిపించే ధూప ద్రవ్యం లేదా ధూపం యొక్క వాస్తవికతను పరిశీలిద్దాం ముందుగా సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని కలిసి చదువుదాం దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ఆమెన్ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ధూపద్రవ్యం యొక్క వాస్తవికత యేసు అతను తన హృదయంలో సత్యవాక్యాన్ని ఉంచుకున్నాడు మరియు దేవునికి ఆరాధన మరియు ప్రార్థన చేశాడు యోహోనుసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారం దేవుడు ఆత్మస్వరూప అని యేసు పలికాడు కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ మరియు సత్యవాక్యంతోనూ ఆరాధించాలి మొదట రాకడ సమయంలో కూడా చాలామంది విశ్వాసులుగా ఉన్నప్పటి శాస్త్రులు పరిశైలు వంటి పాస్టర్లు దేవునికి బలులు అర్పణలు మరియు ప్రార్థనలు సమర్పించారు కానీ వారు త్యాగాలు మరియు ప్రార్థనలు దేవునికి అందలేదు మరియు దేవుని వాక్యాన్ని స్వీకరించిన వ్యక్తి యేసు మాత్రమే అతని ఆరాధన మరియు త్యాగాలు ఆత్మ మరియు సత్యంతో సమర్పించబడ్డాయి కాబట్టి అగ్నివాక్యాన్ని కలిగి ఉన్న మొదటి రాకడలో ద్రవ్యం యొక్క వాస్తవికత యేసు మాత్రమే యేసు ఆ వాక్యాన్ని తన శిష్యులకు కూడా అందించాడు రెండవ రాకడలో కూడా దేవుని యొక్క గొర్రెల కాపరి ఉన్నాడు లేదో పరిశీలిద్దాం అటువంటి వ్యక్తి అగ్ని లాంటి దేవుని వాక్యాన్ని కలిగి ఉండి దేవునికి నిజమైన ఆరాధన మరియు ప్రార్థన అందించాలి ప్రకటన ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఇటువంటి సంఘటన ఉపమానరీతిగా చెప్పటం జరిగింది బలపీఠము వద్ద ఒక దూపార్తిని తీసుకుని ఆ దూపార్తిలో అగ్నిని వేసి భూమి మీద చల్లే ఒక దేవదూతను మనం గమనించవచ్చు ఇది ఒక ఉపమానరీతిగా చెప్పటాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఈ వాక్యంలో ప్రస్తావించిన దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న అటువంటి పాత్ర ఎవరు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదిహేడో వచనంలో యేసు దాచి ఉన్న మన్నాను జయించిన వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు మనం ఇదివరకే నేర్చుకున్నట్లుగా దాచబడిన మన్నా అనేది వెల్లడైన వాక్యమని ప్రభు రెండో రాకడ సమయంలో తినదగిన ఆధ్యాత్మిక ఆహారమని మనకు తెలుసు ప్రభు యొక్క రెండో రాకడ సమయంలో వాక్యాన్ని కలిగి ఉన్న ధూపార్తి మరియు ధూపం యొక్క వాస్తవికత ఈ వాగ్దాన కాపరి అంటే అతను దేవుని నుండి వెల్లడి అయిన వాక్యాన్ని యేసు దాచి ఉంచిన మన్నాని వాగ్దాన పుస్తకంలో చెప్పినట్లుగా అధిగమించిన వ్యక్తి అయ్యి ఉండాలి దేవుడు ఎవరైతే తన వాక్యాన్ని కలిగి ఉంటారో వారి యొక్క ప్రార్థనను ఆరాధనను అంగీకరిస్తాడు దేవుని వాక్యం మరి తన యొక్క చిత్తం తెలియని వారి నుండి దేవుడు తనకు చేసే ఆరాధనను ప్రార్థనను ఎలా పొందగలడు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు దేవుని వాక్యాన్ని కలిగి ఉండి ప్రార్థించటం వల్ల దేవుడు ఆ ప్రార్థనను ఆరాధనను అందుకున్నాడు మరి రెండవ రాకడ సమయంలో మనం జయించిన వారి వైపు నుండి ఆరాధన మరియు ప్రార్థన ఎందుకు చేయకూడదు బైబిల్ ద్వారా పరిశీలించటం మరియు వివేచనం చేయటం ద్వారా దేవుడు కోరుకునే ఆరాధన మరియు ప్రార్థనలను అందించగల విశ్వాసులుగా మన అందరం మారగలమని నేను ఆశిస్తున్నాను తద్వారా మనం దేవుని నుండి ఆశీర్వాదాలు పొందగలము ఇప్పుడు ఉపమానాలను సంగ్రహిద్దాం ప్రకటన ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో దేవదూత ధూపార్తిలో ఉంచే అగ్ని దేవుని వాక్యం మరియు ధూప ద్రవ్యం దేవుని యొక్క వాగ్దాన కాపరి లేదా జయించువాడు మరియు భూమిపై ఉన్న విశ్వాసులను సూచిస్తుంది వాగ్దాన కాపరి దేవుని వంటి అగ్ని వాక్యాన్ని అందుకుని విశ్వాసులకి ఆ వాక్యాన్ని సాక్ష్యముగా చెబుతాడు ఆ దూపార్తి నుంచి వెల్లబడే పొగ స్వర్గానికి చేరుతుంది అదేవిధంగా వాగ్దాన కాపరి విశ్వాసులుగా ఉన్న వారు చేసే ప్రార్థనలు దేవుని వద్దకు చేరుతాయి ఎందుకంటే వారు దేవుని యొక్క అగ్ని వాక్యాన్ని కలిగి ఉండటం చేత మొదటి రాకడ సమయంలో ఈ అగ్ని లాంటి వాక్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ఆ వాక్యాన్ని అతను అతని యొక్క శిష్యులకు అందచేశాడు మరియు రెండవ రాకడ సమయంలో ఉపమానారీతిగా ఉన్న దేవుని యొక్క అగ్ని లాంటి వాక్యాన్ని అందుకున్న వ్యక్తి వాగ్దాన కాపరి అతనే జయించబడిన వ్యక్తి ఇప్పుడు బైబిల్లో ఉపమానరీతిగా ఉన్న కుండ లేదా బాణ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇర్మియా మొదటి అధ్యాయం పదమూడవ వచనాన్ని కలిసి చదువుదాం రెండవ మారు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడిచిన్నదని సెలవీయగా నేను మసులు చిన్న బాణ నాకు కనబడిచిన్నది దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని ఆమెన్ ఉపమాన రీతిగా చెప్పబడిన ఈ వాక్యాన్ని పరిశీలిస్తే అక్కడ బాగా మసులు చిన్న కుండ లేదా బాణ అనేది ఉంది మరియు అది ఉత్తరం వైపు వంగి ఉంటుంది అలా అయితే కుండలోనే ఉన్న వేడి నీళ్ళని ఎందుకు కిందికి పోలేదు అలాగే కుండ లేదా బాణాల నీరు మరిగించటం అనేది మన ఇళ్లలో జరిగే సాధారణ దృశ్యం అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది అది కాదు ఇర్మియా గ్రంథం భవిష్యత్తులో జరగబోయే చ సంఘటనల గురించి వ్రాయబడిన ప్రవచన గ్రంథం మరియు అది ఉపమానాలలో వ్రాయబడి ఉంది కాబట్టి ఈ గ్రంథంలో రాయబడిన మరిగే కుండ లేదా బాణ అనేది ఉపమానరీతిగా చెప్పబడింది ఇది ఆధ్యాత్మిక కుండను సూచిస్తుంది మొదటిగా అలంకారప్రాయంగా చెప్పబడిన కుండ యొక్క నిజమైన ఆధ్యాత్మిక అర్థం గురించి మాట్లాడుకుందాం కుండు యొక్క ఉపమానం అనేది దేవుని ప్రజలు సమీకరించబడిన చర్చి లేదా సంఘాన్ని సూచిస్తుంది కుండ యొక్క భౌతిక లక్షణాలను పరిశీలిద్దాం కుండ లేదా బాణ అనేది మాంసం వంటి ఆహారాన్ని ఉడకబెట్టడానికి లేదా వండటానికి వాడే ఒక పాత్ర మరియు ఇది పాత్రగా చూసుకుంటే ఇది చాలా పెద్దది అని మనం చెప్పుకోవచ్చు పాత్ర యొక్క ఉపమానం యొక్క అర్థం సంగమని ఎందుకు బైబిల్లో ప్రస్తావించబడిందో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఎహెస్కేలు పదకొండో అధ్యాయం మూడో వచనాన్ని ఇప్పుడు అందరం కలిసి చదువుదాం అప్పుడు ఆయన నాకిలాగూ సెలవిచ్చును నరపుత్రుడా ఈ పట్టణము పచ్చిన పాత్రనియూ మనము మాంసమనియూ ఇండ్లు కట్టుకున్నట్టు అవసరం లేదనియూ చెప్పెను ఆమెన్ ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇది నగరాన్ని వంట పాత్రతో పోల్చటం జరిగింది మనం పాత నిబంధన కాలంలో దేవుని ఎన్నుకున్న ప్రజలు ఒక నగరంలో నివసించేవారు వారందరినీ ఒక మాంసపు ముద్దగా ఇక్కడ పోల్చటం జరిగింది అయితే నేడు దేవుని ప్రజలంతా ఎక్కడ సమకూరుతున్నారు వారంతా చర్చి లేదా సంఘాలలో సమావేశం అవుతున్నారు కాబట్టి ఒక వ్యక్తి సైన్యం వంటి సంస్థలో ఉంటే అతను సైనికుడు అవుతాడు మరియు ఒక వ్యక్తి పాఠశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటే అతనిని మనం విద్యార్థి అని చెప్తాము అదేవిధంగా మనం సంఘం వంటి సంస్థలో భాగమైతే మనం పరలోకానికి వెళ్ళగల విశ్వాసులుగా రూపాంతరం చెందలేమా కాబట్టి బైబిల్లో చర్చిని లేదా సంఘని ఒక కుండతో లేదా వంట పాత్రతో పోల్చటం జరిగింది మరియు ఆ కుండ లోపల ఉన్న మాంసాన్ని విశ్వాసులుగాను సంఘ విశ్వాసులుగాను పోల్చటం జరిగింది ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మనం వివిధ రకాల కుండలు లేదా వంట పాత్రల గురించి తెలుసుకుందాం బైబిల్లో రెండు రకాల ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఉన్నాయో మీకు గుర్తుంది కదా ఒకటి దేవుని యొక్క ఆత్మ రెండవది సాతాని యొక్క ఆత్మ మనం ఇప్పుడు దేవుని కుండ మరియు సాతానుకుండ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం సాతానుకుండ గురించి ముందుగా పరిశీలిద్దాం ఎహెస్కేలు ఇరవై నాలుగవ అధ్యాయం మూడు నుండి ఆరు వచనాలు కలిసి చదువుదాం మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గురించి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రభువైన ఎహోవ సెలవిచ్చినదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము మందులో శ్రేష్టమైన వాటిని తీసుకునుము అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టలు చేయుము దానిని బాగా పొంగించుము ఎముకలను చాలినంతగా ఉడికించుము కాబట్టి ప్రభువైన ఎహోవ సెలవిచ్చినదేమనగా నరహంతుకులున్న పట్టణమునకు శ్రమ మడ్డి గలకుండా మానకుండా మడ్డి ఉండకుండా నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడే ముక్కగా దానిలో నుండి రమ్ము ఆమెన్ ఎహెస్కేలు ఇరవై నాలుగవ అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలలో తిరుగుబాటు చేయే జనమ గురించి ఎహోవా ఉపమానరీతిగా ప్రకటించాడు ఒక కుండను తీసుకుని పొయ్య మీద పెట్టి దానిలో నీరు మాంసం వేసి ఉడికించినట్లే ఇక్కడ కుండ పాత్రను సంఘాన్ని ఆ పాత్ర లోపల ఉన్న మాంసాన్ని విశ్వాసులతో పోల్చటం జరిగింది ఇక్కడ వండటం అంటే ఆ సంఘ కాపరి వారికి వాక్యాన్ని బోధించటమే అయితే ఆ పాత్ర ఎటువంటి పాత్ర అయి ఉండాలి మంచి పాత్ర అయితే ఆ మాంసం సరిగ్గా ఉడికి చక్కగా తినటానికి ఉపయోగపడుతుంది ఒకవేళ ఆ పాత్ర సరిగ్గా లేకుండా పాడైపోయి ఉంటే ఆ పాత్ర లోపల ఉన్న మాంసం కూడా చెడిపోతుంది సరిగ్గా ఇదే విధంగా మనం ఆధ్యాత్మిక అర్థాన్ని పరిశీలిస్తే ఒక సంఘ కాపరి తమ సంఘ విశ్వాసులకి మంచి వాక్యంతో కూడిన సత్యాన్ని బోధిస్తే వారు ఆ ప్రజలు మంచి మాంసంగా ఉడకబెడతారు లేదా తమ యొక్క సొంత ఆలోచనలతోనూ అబద్ధ బోధనలతో వారిని వండినట్లయితే ఆ మాంసం చెడిపోతుంది అంటే ఆ విశ్వాసులు పరలోక రాజ్యానికి చేరుకోలేరు కాబట్టి మనం సత్యమైన వాక్యాన్ని బోధిస్తూ ప్రజలను నిజమైన మార్గంలో నడిపించాలి ఇప్పుడు మీక మూడో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు మరియు పదకొండవ వచనాన్ని కలిసి చదువుదాం నేను ఇలాగూ ప్రకటించితని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇజ్రాలియులు అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరుగు ఎండుట మీ ధర్మమే కదా అయినను మేలు నసహించుకుని కీడు చేయని ఇష్టపడదరు నా జనులు చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చిల్చిచుందరు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయినట్టు బాణలో వేయు మాంసముగా వారిని పగలగొట్టి ఉన్నారు పగలగొట్టియున్నారు పదకొండవచనం జనులో ప్రధానలు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చెదరు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పెదరు అయినను వారు యహోవాను ఆధారము చేసుకుని యహోవా మన మధ్యనున్నాడు కదా ఏ కీడునూ మనకు రాదని అనుకుందురు ఆమెన్ ఒకటి నుంచి మూడు వచనాలను పరిశీలిస్తే అప్పటిలో ఉన్న ప్రధానులు యాజకులు మరియు వారి పాస్టర్లు దేవుని ప్రజల చర్మాన్ని మరియు వారి ఎముకల నుండి మాంసాన్ని చింపివేసి వారిని చీల్చి కుండలో వేసి బాగా ఉడకబెట్టి వారిని భుజించారని చెప్పటం జరిగింది అదేవిధంగా పదకొండో వచనాన్ని పరిశీలిస్తే అప్పట్లో ఉన్న ప్రధానులు కానీ ప్రవక్తలు కానీ వాక్యాన్ని బోధించటానికి మరియు ప్రవచించటానికి డబ్బులు చెల్లించాలి అనేది రాయటం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి పాస్టర్లు కనిపిస్తారని దేవుడు వాక్యం ముందే సెలవిచ్చింది సమయం వచ్చినప్పుడు అనగా యేసుక్రీస్తు మొదటి రాకడ సమయంలో శాస్త్రులు పరిసయులు ఈ విధంగా కనిపించి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చారు పాత నిబంధనలో వ్రాయబడిన ఈ ప్రవచనం ఏ విధంగా నెరవేరిందో ఇప్పుడు చూద్దాం మత్తాయసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కలిసి చదువుదాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు గిన్నెయు పళ్ళెమను వెలుపట శుద్ధి చేయుదురుగాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నది గృడ్డి పరిసయ్యుడ గిన్నెయు పళ్ళెమను వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగాను అగుబడున గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలముషముతోనూ నిండియున్నది ఆమెన్ దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం మతంలో ఉన్న శాస్త్రులు పరిశైలు అప్పటి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించారు మరియు సాతాన్ యొక్క అబద్ధాలతో దేవుని యొక్క ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశారు వారి యొక్క మాటలకు కట్టుబడేలా చేశారు వారు అక్షరాల దురాశ మరియు అవినీతితో నిండిన పాస్టర్లు చాలా డబ్బులు ప్రజల నుండి వసూలు చేశారు ఈ విషయాలన్నిటినీ ముందుగానే బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి తన ప్రజలు ఈ రకమైన ఆధ్యాత్మిక కుండను ఎన్నుకోకూడదని దేవుడు బోధించటం జరిగింది ఎవరైనా ఈ రకమైన కుండకు చెందినవారైతే అక్కడ నుండి త్వరగా బయటికి రావాలని చెప్పటం జరిగింది ఇప్పుడు దేవుని యొక్క కుండను గురించి పరిశీలిద్దాం చకర్య పద్నాలుగవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఒక్క వచనాలు చదువుదాం ఆ దినమున గుర్రమల యొక్క కళ్ళెమల మీద యహోవాకు ప్రతిష్ఠమని మాట వ్రాయబడిను యహోవా మందిరములో నున్న పాత్రలు బలపీటము ఎదుటనున్న పల్లెము వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడెను ఎరుశులేమనందున యూధాదేశమునందున ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియకు అకు యహోవాకు ప్రతిష్ఠతములగును బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందురు ఆ దినమున కనానీయుడు ఇక సైన్యములకు అధిపతియకు యకు మందిరములో ఉండడు ఆ మేన్ ఈ వచనాలు పవిత్ర కుండ గురించి ప్రవచిస్తున్నాయి పరిశుభ్రమైన కుండలో ఆధ్యాత్మికంగా వండినట్లయితే దేవుని వాక్యం వారి హృదయంలోకి ప్రవేశిస్తుంది మరి అప్పుడు విశ్వాసులంతా దేవుని స్వరూపంలోకి రూపాంతరం చెందలేరా అదేవిధంగా జకర్యా ఎనిమిదవ అధ్యాయం మూడో వచనంలో సత్యనగరం కనిపిస్తుందని ప్రవచించడం జరిగింది సత్యనగరం అనగా సత్యవాక్యంతో నిర్మించబడిన పట్టణం లేదా నగరం అది సంఘాన్ని లేదా చర్చిని చూపి సూచిస్తుంది మొదటి రాకడ సమయంలో ఈ సంఘం ఏసు చుట్టూ నిర్మించడం జరిగింది ఈ చర్చిని లేదా సంఘాన్ని కుండగా చెప్పటం జరుగుతుంది అప్పుడు ఏసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ పవిత్ర కుండ యొక్క పాత్ర ఏమిటి అది ఎలా నిర్మించబడుతుంది అనేది తెలుసుకుందాం ప్రకటన పదిహేనో అధ్యాయం ఐదో వచనాన్ని కలిసి చదువుదాం అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడును ఆమెన్ ఈ వచనాలను పరిశీలిస్తే సాక్ష్యపు గుడారపు ఆలయంలో ప్రభు రెండో రాకడలో సాక్ష్యం కనిపిస్తుందని ప్రవచించటం జరిగింది పరమ పవిత్రమైన ఈ దేవాలయం రెండో రాకడలో సత్యవాక్యానికి ఇచ్చే దేవాలయం అవుతుంది సాక్ష్యపు గూడారపు దేవాలయం అనగా ఏంటి అంటే ఇక్కడ కొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు మరియు దాని నెరవేర్పు యొక్క వాస్తవికత సాక్ష్యమిస్తుంది ఈ సాక్ష్యంలోని మాటలను అర్థం చేసుకుని విశ్వసించే వారు కొత్త నిబంధనలు పాటించే దేవుని ప్రజలుగా పరిగణించబడతారు కాబట్టి ఈ ఆలయం దేవుని యొక్క పవిత్రమైన పాత్ర లేదా కుండగా చెప్పుకోవచ్చు క్లుప్తంగా చెప్పుకుంటే మనం ఈ నేడు రెండు రకాల పాత్ర లేదా కుండల గురించి తెలుసుకున్నాం ఒకటి దేవుని యొక్క పాత్ర రెండోది సాతాను యొక్క పాత్ర దేవుని యొక్క పాత్రలో దేవుని యొక్క విశ్వాసులు కూడా సత్యమైన వాక్యాన్ని గ్రహిస్తారు సాతాను యొక్క కుండ పాడైపోయి ఉండటం వల్ల వారు సరైన వాక్యాన్ని గ్రహించలేరు వారి బోధకుల వల్ల వారు తప్పుడు మార్గంలో నడుచుకుంటారు ఈ విషయాలన్నీ బైబిల్ మనకు క్లుప్తంగాను చాలా వివరంగానూ తెలియపరుస్తుంది దేవుని యొక్క కుండ నుంచి విలువైన దేవుని వాక్యము దేవుని యొక్క బోధకుడు ఉంటాడు ఆ యొక్క బోధకుడిని పాటించేవారు వారు పరలోకానికి చేరుకునే విశ్వాసులుగా ఉంటారు సాతాను యొక్క పాత్ర నుండి వచ్చే వాక్యము అబద్ధమైన వాక్యము వారు పరలోకానికి చేరుకోలేరు చివరిగా నేటి పాఠం యొక్క సారాంశాన్ని చర్చించుకుందాం దేవుడు మన పాపాలను నిప్పు లాంటి వాక్యంతో కడిగివేసి చెడు చేసే వారిపై ఆరోపిస్తాడు అలాగే అతను వాక్యం లేని దుర్మార్గుడు ప్రార్థనలను వినడు కానీ వాక్యం ఉన్న నీతిమంతుల ప్రార్థనలో మాత్రమే అతను వింటాడు కాబట్టి బైబిల్ అర్థంలో మనల్ని మనం ప్రతిబింబించుకోవాలి మరియు దేవుని చిత్తం మనకి ఎంతకు తెలుసో ఎంతవరకు పాటిస్తున్నామో పరిశీలించుకోవాలి ఒప్పు మరియు తప్పులు యొక్క ఏకైక ప్రమాణం బైబిల్ మనమందరం బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకుని పరలోకానికి వెళ్లేందుకు అర్హత పొందేందుకు ప్రయత్నించే విశ్వాసులుగా మారగలమని నేను ఆశిస్తున్నాను చివరి రోజుల్లో జీవిస్తున్న మనము పరలోక రాజ్య రహస్యాలన్నిటినీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే పరలోక రాజ్య రహస్యాలను అర్థం చేసుకోకపోతే పరలోకానికి వెళ్ళలేము ఏసు వాగ్దానం చేసిన ఉపమానాలు నేడు స్పష్టంగా సాక్ష్యమిస్తున్నాయి నేను ఈ వాక్యాలను ఉపమానాలను స్పష్టంగా సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఉపమానాలలో మాట్లాడినది నేడు వాస్తవంలో కనిపించింది ఆ వాక్యం యొక్క అర్థాలు వెల్లడి అవుతున్నాయి తరువాత ఈ పాఠ్యాంశాలలో భాగంగా ఎనిమిదవ పాఠమైన బైబిల్లో అలంకారప్రాయంగా చెప్పబడిన కాంతి గ్రుడ్డితనం చెవిటితనం గురించి మీరు తెలుసుకుంటారు నా తర్వాత బోధించే బోధికుడు నాకంటే చక్కగాను సరళంగాను అర్థం చేసుకునే విధంగా బోధిస్తాడు దయచేసి మీరు ఆ పాటని చక్కగా విని దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను నేటి పాఠం ద్వారా మీరు ఎంతో నేర్చుకున్నారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను మనమందరం దేవునిలో మరియు యేసులో ఒకటే మనమంతా కలిసి ఉన్నామని ఒకటే అని నాతో పాటు పలకండి మనమంతా ఒక్కటే ధన్యవాదాలు ఇప్పుడు అందరం కలిసి ప్రార్థిద్దాం ప్రేమ మరియు గొప్ప దయతో నిండిన మా తండ్రి దేవ మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు నేడు ఈ సమయంలో నీ వాక్యాన్ని వినేందుకు మాకు అనుమతించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం తండ్రి షింఛాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నిర్వహిస్తున్న పరలోక రాజ్య రహస్యాలు వాటి నిజమైన అర్థాలు ఉపమానాలపై సాక్ష్యం అనే సెమినార్ సిరీస్లో భాగంగా నేటి పాఠంలో ఉపమానరీతిగా చెప్పబడిన అగ్ని ధూపార్తి ధూపం మరియు కుండ యొక్క అంశాల గురించి మేము తెలుసుకున్నాము వాటి యొక్క నిజమైన అర్థాలను మాకు వెల్లడి చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం తండ్రి ఆ వాక్యాలను మా హృదయంలో ఉంచుకునే విధంగా మాకు సహాయం చేయండి నీ అగ్ని లాంటి వాక్యంతో మాలో ఉన్న పాపాలను తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి నీ అందు మేము శుద్ధమైన విశ్వాసులుగా ఉండినట్లు మాకు సహాయం చేయండి నేటి సెమినార్ సిరీస్లో పాల్గొన్న ప్రతి ఒక్క పాస్టర్ను అలాగే విశ్వాసులందరినీ ఆశీర్వదించండి తండ్రి వారు ఎంతో ఆతృతగా నీ యొక్క పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు మేమంతా కడవరకు నిలిచి ఉండి నీ యొక్క సత్యవాక్యాన్ని పాటించే వారిగా ఉండనట్లు మమ్మల్ని కాపాడండి తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆమెన్ చివరి వరకు వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు నేడు పాఠంలో యేసు మరియు దేవుని యొక్క విలువైన వాక్యాలకు సాక్ష్యం ఇచ్చిన బోధకుడికి మనమంతా మరొకసారి ధన్యవాదాలు తెలుపుదాము నేటి వాక్యాల ద్వారా అలంకారిక ప్రాయకంగా చెప్పబడిన అగ్ని ధూపార్తి ధూపం మరియు కుండ యొక్క అర్థాలను మీరు గ్రహించారని నేను విశ్వసిస్తున్నాను తద్వారా ఈ అగ్ని లాంటి వాక్యాల ద్వారా మనమంతా శుద్ధులుగా అవుతామని అగ్ని బాప్తిస్మం పొంది దేవుని యొక్క రాజ్యంలో ఒకే కుటుంబంగా కలిసి ఉంటామని నేను ఆశిస్తున్నాను చివరిగా నేటి సెమినార్ని పరలోక ప్రార్థనతో ముగిద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడనుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి ఎందునూ నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము మమ్మ శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్ మెయిన్ షింఛాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నిర్వహిస్తున్న పరలోక రాజ్య రహస్యాలు మరియు వాటి నిజమైన అర్థాలు ఉపమానాలపై సాక్ష్యం అనే సెమినార్ నేటితో ముగిసింది మాతో చివరి వరకు ఉన్నందుకు ధన్యవాదాలు